జగన్ మాట చెప్పాడు, జగన్ మాట నిలబెట్టుకున్నాడు. మీ బిడ్డ మాట చెప్పాడు, మీ అన్న మాట చెప్పాడు, మీ తమ్ముడు మాట చెప్పాడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. ఇవిగో ఆ ఇల్లు, ఇవిగో ఆ ఊళ్ళు అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడే రాష్ట్రానికే కాదు దేశానికే చూపిస్తా ఉన్నాం. ఇంత పేదింటి అక్క చెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎల్లప్పుడూ మీ బిడ్డ రుణపడి ఉంటాడని సందర్భం. పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్రం మీద కానీ చివరికి కుప్ప ప్రజల మీద కానీ కుప్పం మీద కానీ ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు, ఈ పెద్ద మనిషికి అనురాగం లేదు, ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు. ఈ పెద్ద మనిషి చరిత్ర చూస్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి, 35 సంవత్సరాలు కుప్పానికి ఎమ్మెల్యే, కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అనంటే పక్క రాష్ట్రం హైదరాబాదులో కనిపిస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కంటిన్యూస్గా ఒక నెలన్నా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు. ఆయన కానీ ఆయనను సమర్థించే వారికి కానీ వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు, వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. ఆయన ఉండడు, ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు. ఆయన కొడుకుండడు, ఆయన బావమరిది ఉండడు. ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు, టీవీ5 నాయుడు ఉండడు. వీళ్ళెవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీరికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలి అనంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నది హైదరాబాదులో పంచుకునేదానికి. ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న